Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటప్పకొండలో రాజకీయ శివరాత్రి. గుంటూరు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయ శివరాత్రికి తెరదీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యే మధ్య శివరాత్రి సెంట్రిక్గా వివాదాలు సాగుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు, ఇదే జిల్లాలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది శివరాత్రి విషయానికి వస్తే ఇరువురు నేతల మధ్య మరింతగా ఈ వివాదం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న కోటప్పకొండ దేవస్థానమే. ఈ ఆలయంపై పెత్తనం కోసం అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నారు. గత ఏడాది కోటప్పకొండ ప్రభల సందర్భంగా ఈ నేతల అనుచరులు రాళ్ల దాడికి కూడా దిగారు. ఈ విషయం ఏకంగా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. అయితే అప్పట్లో కీలక నేతలు రంగంలోకి దిగి ఎమ్మెల్యే తరఫున ఎంపీతో మధ్యవర్తిత్వం చేసి సర్దుబాటు చేశారు. ఇక అప్పటి నుంచి పెద్దగా ఇరువురు నాయకులు కీచులాడుకోవడం తగ్గించారు. అయితే ఇప్పుడు మరోసారి శివరాత్రి సంబరాలకు కోటప్పకొండ రెడీ అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం 40 కోట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఆలయం నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఎంపీ లావు కూడా కొంత మొత్తం కేటాయించారు. ఈ నిధులు వినియోగం నుంచి కోటప్పకొండ తిరునాళ్ల వరకు ప్రతి కార్యక్రమం విషయంలోనూ ఇరుపక్షాల నాయకులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ప్రోటోకాల్ నిబంధనల మేరకు అనుసరించే అధికారులపైన ఒత్తిళ్లు పెరగడంతో ఆలయానికి సంబంధించిన కీలక అధికారి ఏకంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దగ్గర పంచాయతీ పెట్టారని తెలిసింది. మంత్రి ఈ విషయంపై ఎటూ తేల్చలేక చేతులెత్తేశారు. ఒకరు కీలకమైన ఎంపీ, మరొకరు అధిష్టానానికి అత్యంత విశ్వాస పాత్రురాలిగా ఉన్న ఎమ్మెల్యే కావడంతో మంత్రి ఏమీ చేయలేక తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ తాత్కాలిక అధికారికి బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయనకు ఇక్కడి రాజకీయాలు తెలియకపోవడంతో ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పెత్తనంపై పెద్ద చేయ చేసుకుంటున్నారట. దీంతో ఈ శివరాత్రి వైసీపీలో రాజకీయ శివరాత్రిగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.